అప్పుడు ఏంటి సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మీకు ఒక ఫిక్షనల్ స్టోరీ అవ్వచ్చు మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒక మ్యాటర్ అవ్వచ్చు అంటే నేను ట్వంటీ సిక్స్ ఎలవన్ తీసానుకోండి టెర్రరిజం ఎలిమెంట్లో నా నా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది లేకపోతే బయోపిక్ అవ్వచ్చు లేకపోతే జానర్స్ అని వేరువేరుగా ఉంటాయి సో రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వెరీ బిగ్ మ్యాన్ పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది పొలిటికల్ వ్యాక్యూమ్ బికాస్ నో బడీ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆ ప్రిపేర్ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా వచ్చిన ఒక ఏదైతే అయిందో దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికో స్ట్రాటజైజ్ చేసుకోవటానికో ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది నా ఫస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్ అది ఒరిజినల్గా దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జగన్ గారు రైజ్ ఏది ఫ్రమ్ ద టైమ్ హీ సాడ్ అప్పుడు హై హైకమాండ్ ఉదరించడం ఆ ఓదార్పు యాత్ర పార్టీ పెట్టడం జైలు వెళ్ళడం అంతా ఎస్ సో అండ్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ హు రోజ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఊహించని విధంగా అలాగే ఈ ఓన్ పార్టీలో చాలామంది ఊహించని విధంగా హీ బికేమ్ ఎనార్మస్లీ సక్సెస్ఫుల్ సో దట్ ఈస్ అ స్టోరీ ఎలిమెంట్ విచ్ కాట్ మై అటెన్షన్ ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చను ఇప్పుడు ప్యాకేజీ పే పేటిఎం వాటెవర్ వాళ్ళు చెప్పేది మామూలుగా అదేంటది అది మనకి నచ్చకుండా మనకి ఇష్టం లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం అది డబ్బుల కోసం చేయటం అనేది దాని బై డెఫినేషన్ నేను ప్రో జగన్ అని చెప్తున్నా నేను ప్రో జగన్ యాంటీ ఇది అని చెప్తున్నా అప్పుడు దాంట్లో ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ వాట్ ఎవర్ ఇస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అప్పుడు పొలిటికల్గా ఇవాళ జరుగుతున్న ప్యారలల్గా తీయటం అనేది ఒక చాలా కొత్త రకమైన ఫిల్మ్ అది యా అంటే నాకు అర్థమైంది మీకు చెప్పాలి కరెక్ట్ మేబీ రాంగ్ సాధారణంగా ఒక హీరోని ఫిక్స్ చేసుకుని సినిమాలు తీసిన ఉదంతాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో హీరోయిజం చూసి అండ్ మోర్ ఓవర్

స్ జగన్మోహన్ రెడ్డి ఆస్ ఏ రియల్ హీరో ఇన్ రియల్ లైఫ్ కరెక్ట్ అందుకే వాస్తవాల దగ్గరగా సినిమా తీశారు వాట్ ఐ ఎవర్ ఐ షోడ్ దేర్ ఇస్ వాట్ ఐ బిలీవ్ సో ఫస్ట్ క్వశ్చన్కి నాకు అంటే ఇంటర్వ్యూ చేయొచ్చు అనిపించింది అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూశాను మీరు మీకు చంద్రబాబు నాయుడుగా ఎక్కడ చేయందండి అసలు మీకు ఆయన మీద కోపం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి లైఫ్ ఎప్పుడు కలలేదు అని ఎంతవరకు ఐ నెవర్ ఐ నెవర్ ఇంటరాక్టెడ్ ఈవెన్ విత్ ద పీపుల్ క్లోజ్ టు హెమ్ చంద్రబాబు నాయుడు గారి మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే వైస్రాయ్ హోటల్ అప్పుడే నేను ఫస్ట్ రిజిస్టర్ చేసింది అంత అంతకుముందు నాకు తెలియదు కూడా తెలియదు ఆయన ఎవరు సనీన్ రా ఇలా ఇలా చేశారు ఎన్టీ రామారావు తెలియదు కూడా తెలియదు నాకు వైస్రాయ్ ఎపిసోడ్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ హెల్డ్ మై టెన్షన్ ఈస్ ఇట్ అని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఐ నెవర్ ఎవర్ సాయ్ రిడీమింగ్ ఫ్యాక్టర్ అనే అబవ్ వాట్ హస్ డన్ అంటే ఐన్ క్లెయిమ్ చేయొచ్చు నేను సెల్ఫోన్ తెచ్చా హైదరాబాద్ని షాంఘై చేస్తా విజయవాడని ఏదో చేస్తాను అది అని ఎన్ని ఒక వందలు క్లెయిమ్స్ చేస్తారు బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈస్ ఈస్ గాట్ ద కన్నింగ్నెస్ విత్ విచ్ ఈ ఆపరేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అది ఆ ఇంప్రెషన్ అంటే అంటే నేను ఇయర్స్ ఆఫ్ లెగసీ ఆఫ్ చంద్రబాబు మినిస్టర్ వెసస్ జగన్మోహన్ రెడ్డిలో మీరు హీరో హీరోషిప్ చూశారు ఇతన్ని మీరు కన్విన్స్ కాకపోవడానికి వాట్ ఎవర్ ఈ సెడ్ వాట్ ఎవర్ ఈ అట్రాక్ట్ అండ్ వాట్ ఎవర్ ఈ డజ్ అన్నింటినీ మీరు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసాడు అనుకోండి అబద్ధాల పునాది ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకున్నారు యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఈజ్ టు మేక్ అ ఫిల్మ్ అది ఎంత నా కెపాసిటీ చేయగలుగుతాం అలాగే మీరు ఒక సీఎం జాబ్ తీసుకున్నారు యువర్ జాబ్ ఎంటైల్స్ ఎ సర్టన్ మినిమమ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ అది ఎంత స్మార్ట్గా చేశారు ఎంత బెటర్గా చేశారు లేకపోతే ఇలాంటి మీ కొన్ని కొలబద్దల్లో పీపుల్ విల్ టేక్ ఎ డిసిషన్ ఆన్ హూస్ గుడ్ అండ్ హూస్ బ్యాడ్ అండ్ అది అలాంటిది సో దాంట్లో పర్టిక్యులర్గా ఈయన చేసిన ఒక మహా ఇది ఉందని కానీ నాకు పరిపాలన తెలియదు ఐ రియలీ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఏ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ ఆర్ నాట్ డూ అది నేను ఎప్పుడు నేను ఫోకస్ చేయలేదు సిమ్ థింగ్ సేమ్ థింగ్ విత్ ఐ ఆల్సో డౌన్ అబౌట్ వైసీపీ ఆల్సో కాకపోతే వాట్ ఐమ్ పర్టిక్యులర్ అబౌట్ ఈస్ ఇంటిగ్రిటీ ఆ పర్సన్ ఇంటిగ్రిటీ ఆ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటే దాంట్లోంచి ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంటెన్షన్లోంచి వచ్చినాయి కొన్ని మీరు ఇంప్లిమెంటేషన్లో లేకపోతే ఎగ్జిక్యూషన్లో లేకపోతే రిజల్ట్లో తేడా రావచ్చు బట్ ఫైనల్ జడ్జ్మెంట్ షుడ్ బీ ఆన్ ద ఇంటెన్షన్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్ దాంట్లో ఐ ఫీల్ జగన్ గారు ఈజ్ ఫార్ ఫర్ సుపీరియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వ్యూహం అండ్ సబదంలో ఫ్రమ్ ది ఇయర్స్ టుగెదర్ ఒక విలన్‌ని ఐడెంటిఫై చేసుకుని తిరుగుతున్న మీకు సడంగా ఒక హీరో ఫ్రమ్ ద కరెంట్ పాస్ట్ ఇయర్స్ నుంచి ఒక హీరో డైమెన్షన్స్ లో మీకు వ్యక్తి ఐడెంటిఫై అయిన తర్వాత ఏ వ్యూహం సబదం అనే సినిమాని మీరు నిర్మించారని నేను అనుకుంటాను యా మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ విలన్ ఇన్ యా అంటే ది ఓన్లీ థింగ్ ఇట్లానే ఇప్పుడు సి విలన్ అండ్ హీరో ఆర్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ టర్మ్స్ యా అంటే అనేది ఒక మా మసాలా ఫిలిమ్స్ దాంట్లో మీకు ఒక లేబుల్స్ ఉంటాయి వీడు కామెడీలు బట్ ఐ వుడ్ లైక్ టు సైడ్స్ మోర్ ఎ క్యారెక్టర్ స్టడీ ద ఫిల్మ్స్ ఆర్ ఎ క్యారెక్టర్ స్టడీ వాట్ క్యాన్ పర్సన్ అది విలనా హీరో అది అది ఏంటి అనేది ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ప్రతి పర్సన్కి ఒక సర్కం స్టాన్స్ ఉంటుంది ఆ సర్కెన్స్ ఎవరెవరు ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐ మీన్ జనరలైజ్ యా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు సాధారణంగా కొన్ని విషయాలతో ప్రభావితం అవుతారు అన్న యా అంటే రాజకీయాలకి ఆమడ దూరంలో సినిమా ప్రపంచం అనుకున్న ఆర్జీవి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం యా అంటే ఐ మీన్ ఒక హ్యూమిలియేషన్ నుంచి కాంగ్రెస్ నుంచి తర్వాత ఆయన ఆయన్ని మలుచుకున్న విధానం తర్వాత ప్రజాక్షేత్రం నిరంతరం ఉన్న దగ్గర సాధారణంగా చూడండి కొన్ని అంశాలతో ముడిపడి వాళ్ళు రీచ్ తీసేసి చేసినట్టు మీరు ఆయన మీద ఒక సినిమాకి నాంది పలికేరీ సేమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాంధీ మీద హిట్ గాంధీ అవచ్చు హిట్లర్ అవచ్చు ఫర్దర్ వీరప్పన్ అవచ్చు బాల్ ఠాక్రే అవ్వచ్చు యూనో ఎనీథింగ్ వాట్ సంథింగ్ యునిక్లీ స్పెషల్ అబౌట్ ఎ పర్సన్ అని దాన్ని నాకు వచ్చిన మీడియంలో చెప్పడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు సో లైక్ వైజ్ ఐ ఫెల్ జగన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ హాఫ్ ఎవర్ సీన్ అక్కడ మీరు ఈ ప్రాసెస్లో మీరు చెప్పిన దాంట్లో ఏమైనా తేడా గమనించారా ఏం తేడా అంటే గాంధీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఎవరో చెప్పిన అని ఇప్పుడు బ్యాంకింగ్స్లో సినిమా తీశాడు గాంధీ కరెక్ట్ అక్కడ నుంచి గాంధీ మీద ఉన్న ఆలోచన విధానం అందరికీ ఇలాగే గాంధీ ఉన్నాడని కరెక్ట్ చాలా మంది కన్విన్స్ అయ్యారు అవును సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీఆర్ బిన్ సింగ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ యట్స్ టుగెదర్ మీ ప్రెజెంటేషన్తో పర్సెప్షన్ మారడానికి కానీ లేకపోతే ఫిక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుందా సో ఇప్పుడు ఇక్కడ ఇదే ఇదే పాయింట్ అండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పీపుల్లో వేరియస్ పీపుల్ ఉంటారు వేరియస్ పీపుల్ ఎవరు ఉంటారు జగన్ గారిని ఉట్టి ఒక స్పీచ్లోనో అసెంబ్లీలో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక టైప్ ఉంటుంది కుడ్ బి ద మెజారిటీ దెన్ ఇంటర్నల్ పీపుల్ జగన్ గారు క్లోజ్గా నాట్ వెరీ క్లోజ్ అంటే ఫ్యామిలీ అని నేను వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మూడవది ఒక మీడియా అంటే డిపెండింగ్ ఆన్ ఎజెండా ఓరియంటెడ్ మీడియా ఒకలాగా ప్రొజెక్ట్ చేస్తుంది ఫర్ మీడియా మేబీ ఇట్ మై ప్రొజెక్ట్ డిఫరెంట్ సో అన్ని వేరే వేరే వ్యూ పాయింట్స్ మీకు ఒక మనిషి మీద ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను తీసుకోండి నన్ను ఎవడో పరువట్టు అంటాడు లేకపోతే జీనియస్ అంటాడు జోకర్ అంటాడు క్రాక్ అంటాడు ఇలా ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు నేను మనిషిని ఒకటి ఉంటాను కదా అప్పుడు ఒక్క పర్టికులర్ ప్రసాద్ గారికి దృష్టిలో నేను ఏంటి అనేది ఒకటి ఉంటుంది అది మీకు నాకు ఉన్న ఇది బట్టి అలాగే నేను స్టడీ చేసిన దాంట్లో జగన్ గారు ఏంటి అనేది నేను సినిమాలు చూపించాను ఫోటైవర్ ఇప్పుడు ఇది వేరే అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి నా వర్షన్ మీని వాళ్ళకి ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ జనరలైజ్ అడ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఐ మీన్ వ్యూ పాయింట్ ఇప్పుడు గాంధీ గారి సినిమా చూసినప్పుడు మీరు తెచ్చిన ఎగ్జాంపుల్ ఐ వాజ్ కన్విన్స్ స్టడీ దట్ ఎందుకంటే మీరు నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఫస్ట్ ఊరికని చెప్పేస్తే ఎవరు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఏదో మనం తీస్తారంట రాజధాని ఫైల్స్ అని ఇప్పుడు జగన్ గారు ఎవరు క్యారెక్టర్ ఎవరు చంపేసి గొడ్డలతో చంపేసి అంటే మీరు ఎస్టోన్ స్టెంట్ తీసేస్తే అది కదా అది అది కదా బిలీవబిలిటీ ఆఫ్ ద ట్రూత్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేక్స్ ట్రూత్ ఈజ్ నాట్ ట్రూత్ బై లోమ్ ట్రూత్ అనేది ఎవరికి తెలియదు కదా ఈ నాట్ దేర్